అందరికీ స్వాగతం. ఈ పాఠంలో నా నా మా గుణింతాలు నేర్చుకుందాం. న అనే హెళనకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను నా గుణింతము అంటారు. అంటే నకి ఆ కలిపితే నా, ఆ కలిపితే నా, ఈ కలిపితే ని, ఈ కలిపితే నీ, ఉ కలిపితే ను, ఉ కలిపితే ను, అరు కలిపితే నృ, అరు కలిపితే నృ, ఏ కలిపితే నే, ఏ కలిపితే నే, ఐ కలిపితే నై, ఓ కలిపితే నో, ఓ కలిపితే నో, ఔ కలిపితే నౌ, అం కలిపితే నం, అహ కలిపితే నహ. ృ నృ నే, నే నై, నో నో, నౌ నం, నహ. ఇప్పుడు నాగుడింత నేర్చుకుందాం. న అనే హలునకు 16 అక్షరాల అచ్చులను కలిపితే వచ్చే 16 అక్షరాలను నాగుణింతము అంటారు. అంటే నకి ఆ కలిపితే నా, ఆ కలిపితే నా, ఈ కలిపితే ని, ఈ కలిపితే నీ, ఉ కలిపితే ను, ఉ కలిపితే ను, అరు కలిపితే నృ, అరు కలిపితే నృ, ఏ కలిపితే నే, ఏ కలిపితే నే, ఐ కలిపితే నై, ఓ కలిపితే నో, ఓ కలిపితే నో, ఔ కలిపితే నౌ, అం కలిపితే నం, అహ కలిపితే నహ. ఇలా వచ్చిన 16 అక్షరాలను నా గుణింతము అంటారు. నా నా, నీ నీ, ను ను, నృ నృ, నే నే, నై నో నో, నౌ నం, నహ. ఇప్పుడు మా గుణింత నేర్చుకుందాం. మ అనే హలునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను మా గుణింతము అంటారు. అంటే మకి ఆ కలిపితే మా, ఆ కలిపితే మా, ఈ కలిపితే మీ, ఈ కలిపితే మీ, ఉ కలిపితే ము, ఉ కలిపితే ము, అరు కలిపితే మృ, అరు కలిపితే మృ, ఏ కలిపితే మే, ఏ కలిపితే మే, ఐ కలిపితే మై, ఓ కలిపితే మో, ఓ కలిపితే మో, ఔ కలిపితే మౌ, అం కలిపితే మం, అహ కలిపితే మహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను మా గుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. మా మా, మీ మీ, ము ము, మృ మృ, మే మే, మై మో మో, మౌ మం, మహ.